अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिचिरी दरिद्राणां चिंतामणि गुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपु वराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिं अतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीय विग्रहं पारिजाततरुमूलवासिनो भावयामि पवमाननन्दनं वैदेही सहितं स्वरद्रुमतले हैमे महामंटपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् సద్గురుల కటాక్షంతో ప్రారంభించుకున్న ప్రవచన యజ్ఞంలో భాగంగా హనుమంతుడు మొత్తం మీద సీతాదేవిని చూచాడు. త్రిజటా స్వప్న వృత్తాంతమంతా త్రిజట రాక్షస స్త్రీలకి సీతకి వినిపిస్తూ ఉండగా తాను కూడా వారికి కనిపించకుండా విన్నాడు. సీత పదే పదే రాముణ్ణి తలుచుకొని ఒక క్షణకాలం ఆనందం వచ్చినా మళ్ళీ దుఃఖం వచ్చింది. త్రిజటా స్వప్నం సత్యం అవ్వాలని తద్వారా తనకి తిరిగి రాముడితో సమాగమం జరగాలని ఆవిడ మనస్సులో కోరుకున్నది. అయినా ప్రస్తుతం ఉన్న సంకట పరిస్థితుల్ని బట్టి ఇంత గొప్ప కల వచ్చినప్పటికీ ఆ కల నిజమవుతుందని ఆశ ఉన్నప్పటికీ భీతి మాత్రం పోలేదు. అందుకే పదే పదే దుఃఖించిందట. హా రామ హా లక్ష్మణ హా సుమిత్రే అని రాముణ్ణి లక్ష్మణుణ్ణి సుమిత్రని కౌశల్యని అందరినీ తలుచుకొని నేను ప్రస్తుతం దుఃఖమనే ఒక మహాసముద్రంలో మునిగిపోయి ఉన్నాను. ఈ సముద్రం నుంచి నన్ను రక్షిస్తాను అని వచ్చే ఒక్క వ్యక్తి లేడా. మహాసముద్రం నుంచి బయటపడాలంటే నావ కావాలి, చిన్న చిత్తగా నావ కాదు, పెద్ద ఓడ కావాలి. అలా ఓడలాగా ఈ దుఃఖసాగరం నుంచి నన్ను ఆవలి ఒడ్డుకు చేర్చే ఒక్క ఉత్తముడు లేడా అని దుఃఖించింది. మళ్ళీ అంతలోనే ప్రస్తుతం పాడైపోయిన నౌకల సముద్రంలో కొట్టుకుపోతున్నానండి. అది సముద్రంలో ఒక నౌక పెడుతోంది, హఠాత్తుగా నౌకకున్నటువంటి మొత్తం వ్యవస్థ అంతా దెబ్బతింది అనుకుందాం. నౌక చిల్లు పడింది, కింద నుంచి నీళ్లు లోపలికి వస్తున్నాయి. పైన ఉన్న చుక్కాని అది దెబ్బతిన్నది, అందులో ఉన్న సరంగు పాడైపోయాడు.
ఈ విధంగా అన్ని విధాలుగాను దెబ్బతిన్న నౌకి ఏమవుతుంది? గాలికి అటు ఇటు ఊగిపోతూ నీళ్లు లోపలికి వచ్చే చివరికి భ్రష్టమైపోతుంది, నాశనమైపోతుంది. అలాగా సముద్రంలో పాడైపోయి గాలికి కొట్టుకుంటున్న ఓడలా ఉంది నా బ్రతుకని దుఃఖించింది. మహార్ణవే నౌరివ మూఢవాతే అని. ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అని అనుకుంటూ ఉండగా హఠాత్తుగా మళ్ళీ ఆవిడికి శుభలక్షణాలు కనిపించాయి. ఈ కష్టంలోంచి బయటకు వచ్చింది. తెల్లవారుతోంది, ఇంకా కాసేపట్లో సీతాంశుడు ఉదయించబోతున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు సీతాదేవిని కళ్ళారా చూచి కాసేపు ఆలోచనలో పడిపోయాడు. ఆయన అమ్మయ్య, మొత్తం మీద శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకానగరంలోకి అడుగుపెట్టిన నా కార్యక్రమం దిగ్విజయం అయ్యింది. ఎందుకంటే ఈవిడ సీత అని అర్థమైపోయింది కనుక. రావణాసురుడి సంభాషణ వల్ల అయితేనేం, అంతకు పూర్వం నేను ఆవిడ శరీరం మీద ఉన్న స్థితిగతుల్ని బట్టి అయితేనేం సీత అని నిర్ధారణ చేసుకున్నాను. సీతాదేవి నగలు, శరీర చిహ్నాలు ఇవన్నీ చూచి సీత అనుకున్నాను. తర్వాత రావణుడు వచ్చి సీత నాకు వశమవు అని బెదిరించాడు కాబట్టి సీతేనని మరొక్కసారి రూఢయ్యింది. అది సరిపోనట్లుగా త్రిజటా స్వప్నవృత్తాంతం ద్వారా కూడా ఈమె సీతయ్యేనని మూడు పర్యాయములు నేను నిర్ధారణ చేసుకున్నాను. అంటే అంత గాఢంగా ఒకటి రెండు సార్లు అనుకోవాలన్నమాట. ఒక పని చేసే ముందు అవునా కాదా తేల్చుకోవడానికి పండితులు కొంచెం తర్జన భర్జన చేస్తారు. ఒక్కోసారి మన చెవులు కళ్ళు కూడా మోసం చేస్తాయని. అందుకని ఆయన మూడు కారణముల చేత ఈమెడ సీత అనుకున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? కార్యక్రమం చాలా వరకు పూర్తయినట్టే, సీతాన్వేషణ అనేది దర్శనంతో పూర్తయినట్టే, ఇక తదనంతర కర్తవ్యమేమిటి? యాం కపీనాం సహస్రాణి స్వబహూన్యయుతాన్ని చ దిక్షు సర్వాసు మార్గంతే సేయమాసాదితమయా. ఏ జగన్మాత కోసం వేల కొలది వానరులము అన్ని దిక్కులకి బయలుదేరామో, ఏ సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడు మాకు ఒక్క మాసం గడువిచ్చాడో, ఏ సీత లేకపోతే మాసం తర్వాత వస్తే మీ ప్రాణం తీస్తానని సుగ్రీవుడు కఠోరంగా ఆజ్ఞాపించాడో, ఏ సీత కోసం నిరంతరం రాముడు సీతాసీతాన్ని కలవరిస్తున్నాడో, ఏ జగన్మాత కోసం మహావీరులమైన మేము కూడా కించిత్ కాలం వరకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా దుఃఖించాము, ఆ సాధ్యమని సీతాదేవిని జగన్మాతని కళ్ళారా చూచాను అమ్మయ్య. ఇప్పుడు సా ఆ సీత ఇయం ఇక్కడ ఈ తల్లి ఉదితమయ్య నా చేత చూడబడింది, మొత్తం మీద నేను ఆ సీతాదేవిని చూడగలిగాను అని ఒక సంతోషం పొందాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీతతో మాట్లాడకుండా పలకరించకుండా వెళ్ళిపోతే ప్రమాదం వచ్చి పడుతుందేమో. ఓయ్ బాబోయ్, ఏమిటి భయంకరమైన రాక్షస స్త్రీల యొక్క ఆకారాలు! ఒక్కొక్క స్త్రీని చూస్తూ ఉంటే ఇంత పరాక్రమవంతుండైన వానరుణ్ణి నాకే భయం కలుగుతుందంటే, ఆ త్రిజట తప్ప తక్కిన స్త్రీలంతా వికట, వృద్ధజట, ప్రజట, ప్రహస, భాసకర్ణ, అజాముఖి, శూర్పణక వంటి రాక్షస స్త్రీలు భేకరాకారిణులు. ముఖం, కళ్ళు, చెవులు, కాళ్ళు ఒకటేమిటి, ప్రతి అవయవంలోనూ క్రూరత్వము భయంకరత్వము ఉన్నాయి. ఇటువంటి క్రూర స్త్రీల మధ్యలో సీత ఈ రాత్రి గడిచేలోపు బతుకుతుందా లేదా అని నాకు అనుమానం వస్తున్నది. పదే పదే రామా అని కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తోంది. ఎంతో పూర్వం ఎలా తట్టుకుందో తెలియదు కానీ ఈ పూట ఈవిడ శోకం ఎక్కువైపోయింది. శోకం ఎక్కువైతే హృదయస్పందన ఆగిపోయే ప్రమాదం ఉంది. హృదయస్పందన ఆగిపోతే ఆ తర్వాత చచ్చిపోతే రాముడి దగ్గరికి వెళ్ళిన ఉపయోగం ఏముంది? సీతను చూచాను కానీ ఆవిడ ప్రాణం విడిచిపెట్టింది రామా అని చెబితే రాముడు ఇదేమి దోతవరా అని నన్ను చివాట్లు పెట్టవచ్చు. ఏమైనా ఇప్పుడు నాకు ఒక కర్తవ్యం తోస్తోంది. ఏమిటది? ఈమెను నేను పలకరించి ఓదార్చవలసిందే. సీతని ఓదార్చకుండా ఇక్కడ నుంచి ప్రయాణమై వెళ్ళడం మహాపాపం. నా అనుమానం 24 గంటల కంటే ఇక ఆవిడ ఎక్కువ బ్రతకదు నేను ఓదార్చకపోతే. అదే నేను ఓదారిస్తే ధైర్యంతో బ్రతుకుతుంది. మహాకష్టంలో ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, రావణుడి వంటి వాళ్ళ బెదిరింపులకి గురైనప్పుడు సహజంగా కోమల హృదయురాళ్ళైన స్త్రీలు ఎక్కువసేపు బ్రతకలేరు. ఎలాగ ఇప్పుడు మాట్లాడడం? అదో పెద్ద సమస్య తంట. యద్యప్యహమిమాం దేవీం శోకోపహత చేతసాం అనాశ్యాస్య గమిష్యామి
దోషవద్గమనం భవేత్. ఈ దేవి తీవ్ర శోకంలో ఉంది. ఇక్కడ రెండు పదాలు వాడుకోవచ్చు. శోకోపహత చేతసాం, శోకము చేత దెబ్బతిన్న మనస్సు కలది, అనగా ఆవిడ మనస్సు శోకంతో కుంగిపోతుంది. ఎప్పుడైనా ఏడుపు వస్తే దానివల్ల మనస్సే కుంచుకుపోతుంది. మనస్సుని పాడు చేసేది శోకము. రెండవది శోకోపహత చేతనం అని కూడా ఒక పాఠాంతరం ఉంది. చేతనము అంటే కదలిక. మనం బ్రతుకున్నాము అంటే మనలో చైతన్యం ఉంది కాబట్టి, ప్రాణం ఉంటే కదులుతాం. ఇప్పుడు ఈవిడ శోకంతో చచ్చిపోయేటట్టు ఉంది, ఆవిడ చైతన్యం పోయేటట్టుందనమాట. ఆవిడ గుండె ఆగిపోయి మొత్తం మీద కట్టెలా బిగుసుకుపోయి చివరికి ప్రాణాన్ని విడిచిపెడుతుందేమో అని నాకు అనుమానం వస్తోంది. కనుక ఈ వెండి దగ్గరికి వెళ్ళి కొంచెం ఓదార్చి రాముడి తోతని, రాముడు వస్తాడు అని ఆశ్వాసం కలిగించాలి. ఆశ్వాసం అంటే నమ్మకం, రాముడు వస్తాడనే నమ్మకం కలిగించాలి. నేను రామదూతననే నమ్మకం కలిగించాలి. అలా కలిగించకుండా వెళ్ళిపోతే అది దోషవద్గమనం భవేత్, చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. రామ, సీతను చూచాను, ఆమెను రావణుడు బెదిరించాడు, రాక్షస స్త్రీలు కూడా బెదిరించారు, అయినా నేను ఆవిడతో మాట్లాడకుండా టింగురంగాన్ని చూసొచ్చేశాను అని రాముడి దగ్గరికి వెడితే, ఛే అసలు నువ్వేం దూతం అంటాడు ఆయన. పరిత్రాణమవిందంతి జానకి జీవితం త్యజేత్తు, పైగా జానకి ప్రాణం విడిచిపెడితే ఇంకప్పుడు నేను వచ్చిన పని విజయం ఇంకా ముగిసినట్టు ఎలా అవుతుంది? దిగ్విజయం కానట్టే, అది పాడైపోయినట్టే. ఒక మూఢుడైన దూత ఉన్నట్ట. ఒక రాజుగారికి పూర్వం కంకణం ఊడి దారిలో పడిపోయింది. ఓ రాజుగారు ప్రయాణం చేస్తున్నాడు గుర్రం మీద, హఠాత్తుగా ఆయన చేతికున్న కంకణం కింద పడిపోయింది. ఒక భటుండి పిలిచి కంకణం ఎక్కడైనా పడిపోయిందేమో చూసిరా అన్నట్ట. వాడు అరగంట పోయాక చూసి వచ్చానండి అన్నాడు. ఏది కంకణం అంటే, మీరు చూసిరమ్మన్నారు కదండి దారిలో పలాన తోట పడిపోయిందండి, అలా చూసి వచ్చేసానండి అన్నట్ట. వీడెం దూత, అలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం లేదు, జీతం దండగ తప్ప. చెప్పాడు బృహస్పతి ఆలయంలో అర్చన చేస్తున్నప్పుడు కంఠం ఎత్తి మంత్రం చదవని అర్చకుడు, ఏదన్నా పని చెబితే ఆ పనిని సక్రమంగా చూడకుండా ఊరికే పై పైన మాత్రమే చూసి వచ్చేటటువంటి భటుడు, మహారాజు గారి మనస్సెరిగి ఎప్పుడు ఏమి చెయ్యాలో ఆ చెయ్యవలసిన పనిని చెయ్యనటువంటి దూత, ఇటువంటి వాళ్ళు బ్రతికినా చచ్చిన వాళ్ళతో సమానం. అసలు ఎంత గొప్పగా చెప్పాడు అది. కాబట్టి మనం చెప్పామంటే చాలా జాగ్రత్తగా చెప్పాలి. అనుక్షణం అబ్బో మహానుభావుల యొక్క శాస్త్రాలు అందుకనమాట. ఇప్పుడు వాడు కంకణం చూసి వచ్చానండి అంటే ఉపయోగం ఏమిటండి? ఏం ఉపయోగంలా, చూసి దాని గురించి ఏమిటో చెప్పాలి. అలాగా నేను ఇప్పుడు సీతను చూశాను, మాట్లాడలేదు, ఆవిడ ఏమయ్యిందో నాకు తెలియదంటే రాముడు నా గురించి ఏమనుకుంటాడు? ఈ బంగారు తల్లి, ఈ పూర్ణ చంద్ర బింబానన తెల్లవారేదాకా బతుకుతుందనే అనుమానం నాకు. అసలు బతుకుతుందా లేదా ఆ అనుమానం పట్టుకుంది ఇప్పుడు. అనేన రాత్రిశేషేణ ఎది నాశాస్యతేమయ సర్వథా నాస్తి సందేహ పరిత్యక్షతి జీవితం. ఈ రాత్రి కొంచెం మిగిలింది, ఇంకా 2-3 గంటలు. ఈ 2 గంటలు దాటితే ఈవిడ బ్రతకదు, బ్రతుకుతుందనే నమ్మకం నాకైతే లేదు. కాబట్టి ఈవిడ బ్రతికించాలి. పూర్వకాలంలో ఒకనొక వెర్రి వెంగళప్పని ఒక గొప్ప వ్యాపారి సేవకుడిగా పెట్టుకున్నాడు. ఆయన బండి మీద వెడుతూ బాగా అలిసిపోయి, వరే నేను బండిలో పడుకుంటానరా, ఏ వస్తువు అయినా కింద పడిపోతే దాన్ని తీసి బండిలో వెయ్యి అన్నాడు. సరే ఈ ప్రయాణం అవుతోందిట. హఠాత్తుగా ఆ ఎద్దు పేడ వేసింది. కింద పడిపోయిన వస్తువులన్నీ అందులో ఉన్నాడుగా గురువుగారు, యజమాని గారు, ఈ పేడ తీసేశాడు. ఆయన తెల్లారేసరి పాపం గాఢంగా నిద్రలో ఉన్న ఆయన ఒళ్ళంతా పేడ. ఇక చూడండి, ఇదేమిట్రా పేడ అంటే, మీరే కదండి కింద పడిన ప్రతి వస్తువు లోపల వేయమన్నారు అన్నట్ట. ఇదే అదిగో, అలాంటి అజ్ఞానంతో కూడిన భటుడిలాగా ఉండకూడదు. రామశ్చయది పృచ్ఛేన్మాం కిం మాం సీతాబ్రవీద్వచః కిమహంతం ప్రతిబ్రూయాం అసంభాష్యసు మధ్యమాం. రాముడు వెళ్ళగానే అడుగుతాడు, సీతను చూసావా, ఏం మాట్లాడింది, నాకేం సందేశం ఇచ్చింది, ఏమి ఆనమాలిచ్చింది అని. అప్పుడు నేనేం మాట్లాడలేను, మాట్లాడకపోవడం బాగుండదు. కాబట్టి సీతా సందేశము లేకుండా రాముడి దగ్గరికి వెళ్ళకూడదు. రాముడి సందేశం సీతకి చెప్పాలి, అప్పుడే నేను వచ్చిన పని పూర్తిగా నెరవేర్చినట్లు. ఇప్పుడు ఇంకొకటి, ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే, నేను వానరుణ్ణి, నాకు వచ్చిన భాష ప్రధానమైనది సంస్కృతం, ఇక్కడంతా రాక్షస స్త్రీలు, వాళ్ళకి రాక్షస భాష తప్ప సంస్కృతం రాదు. కాబట్టి వాళ్ళు సీతను ఏడిపించినప్పుడల్లా వాళ్ళు రాక్షస భాషలోనే తిడతారు.
పైశాచికము, ప్రాకృతము, రాక్షసము ఇవన్నీ భాషలు. ఎక్కువగా పూర్వకాలంలో రాక్షసులంతా ప్రాకృత భాషలో మాట్లాడేవారు. రాక్షసులు మాట్లాడే భాష అంతా ప్రాకృతం అన్నమాట. ఉదాహరణకి అంగారహ అంటే అగ్ని, అది ప్రాకృతంలో ఎంగాలో అవుతుంది. అందులోంచే మన తెలుగులో ఎంగలం, ఎంగలం అంటే నిప్పు అనమాట, ఎంగలంలో పడ్డాడు రావాడు అనేవారు పూర్వం. అంగారహ అనే సంస్కృతం ప్రాకృతంలో ఎంగాలో, తెలుగులో ఎంగలం. ఇలా చాలా శబ్దాలు అలా పుట్టినవే, సంస్కృతం నుంచి ప్రాకృతం, ప్రాకృతం నుంచి తెలుగులోకి, కొన్ని డైరెక్ట్గా సంస్కృతం నుంచి వచ్చేసిన ఉన్నాయి. అందువల్ల సంస్కృత భాషలో మాట్లాడడం కంటే ప్రాకృత భాషలో మాట్లాడితే విచిత్రంగా ఉండదు, ధర్మ దమ్మ అవుతుందన్నమాట. అదే తెలుగులో కూడా దమ్మము వికృతి, ప్రకృతి వికృతి అని పూర్వం ఒకటి ఉండేదిలేండి తెలుగులో చెప్పేవారు. అసలు తెలుగు అనేది ఒకటి ఉంటే కదా ఇప్పుడు, అందువల్ల ఇలా అయిపోయింది మనకి, ఏ భాష ఏది తెలియటంలా. పూర్వకాలంలో ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలియదు, మేమంతా మా నాన్నగారు కూర్చోబెట్టేలాగా సంస్కృతం, ప్రాకృతం, తెలుగు, హిందీ ఇలా ఒకేసారి 6 భాషలకి తక్కువగా నేర్చుకుంటే ఒప్పుకునేవారు కాదు. అలాగని మళ్ళీ ఎప్పుడు ఒక దెబ్బ కొట్టలేదు ఒక శిష్యుణ్ణి. ఆ మహానుభావుడు అనుగ్రహం, నిజంగా చెబుతున్నాను నేను. ఇవాళ మా తండ్రి గారి వంటి ఒక మహాపండితుడు మా పూర్వజన్మ సుకృతం వల్ల మాకు లభించటం వల్ల ఎంతోమంది చదువుకున్నారు. మీకు ఇంకో రహస్యం చెప్పిన ఇవాళ, కాకినాడలో మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారిని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మా నాన్నగారి దగ్గర 3 ఏళ్ళు, మా అమ్మ రోజు అరుగు మీద అలా కూర్చుని పాఠం చెప్పేదేవారు నాన్నగారు. అరుగు కింద ఎదురుగుండా చేతులు కట్టుకుని మా పెద్దన్నయ్య ఆయన క్లాస్మేట్స్, కొవ్వూరు సంస్కృతం కాలేజీలో చదువుకున్నారు. ఈ అమరేశ్వర ప్రసాద్, వాళ్ళ తమ్ముడు నటరాజు, ఈ ఇద్దరు కూడా మా ఇంట్లో 3 ఏళ్ళు భాషాప్రేమిణి చదువుతున్నంతకాలం కొవ్వూరులో సెలవులు ఇస్తే మా ఇంట్లోనే ఉండేవారు. మా అమ్మ అందరికీ ఓపిక్గా అన్నం పెట్టేది, పాఠం చెప్పేది. ఇప్పటికి కూడా మొన్న అమరేశ్వర ప్రసాద్ గారు వచ్చి, అమ్మ మీరు పెట్టిన భోజనం అమ్మ, గురువుగారు చెప్పిన పాఠం అమ్మ అన్నారు. ఈ మాట ఎందుకు చెబుతానంటే, ఆ అమరేశ్వర ప్రసాద్ గారు నాన్నగారి దగ్గర చదువుకోబట్టి ఆయన దగ్గర చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళు నేర్చుకున్నారు. అంటే పరంపర ఎలా వస్తుందో చూడండి, ఒక పండితుడు తయారైతే ఎంతమంది పండితులు తయారు చేస్తారు. ఇవాళ మనకి ఆయన తయారవబట్టి ఇదో 40 రోజులు రామాయణం జరిగింది, అది జరగబట్టి పరమేశ్వరుడు మళ్ళీ 40 రోజులు హనుమద్వైభవం. ఇలా ఒకదానికోటి, ఒక్క జ్ఞాని బాగా చదువుకుంటే ఎంతమందిని తయారు చేస్తాడో తెలుసా. ఇవాళ భారతదేశంలో ఉన్న అపూర్వమైన పండితులు ఎందరున్నారో, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సంస్కృత పండితులు. తండ్రి గారు అన్నం పెట్టి చదివించారు గురుకులంలాగా, కానీ ఆయనకి పేరంటే ఇష్టం ఉండేది కాదు. మీకు కొంతమందిని తలుచుకుంటే పుణ్యం, యావజ్జీవితం బ్యాంకులో అకౌంట్ కూడా ఓపెన్ చేయకుండా వెళ్ళిపోయారు ఆయన, ఆయనకి ఇష్టం లేదు. నేను హాయిగా జీవితాన్ని గురుకులంతో సన్యాసిలా గడుపుతాను. నేను పాఠం చెప్పడం అమ్మవారికి ఇష్టమైతే పాఠం వినడానికి వచ్చే వాళ్ళకి అన్నము పానీయము అన్నీ ఆవిడే సమయానికి ఇస్తుంది, ఇవ్వకపోతే నేను తపస్సు చేసుకుని శరీరం విడిచిపెడతాను. అంత కఠోరంగా బతికారండి. ఏమండి అకౌంట్ లేకపోతే ఎలాగండి అని ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ప్రోగ్రాం ఇచ్చేవారు ఆయన. అకౌంట్ లేకపోతే ఎలాగంటే, నేను అకౌంట్ లేదు, నేను మాత్రం విజయవాడలోనే చెక్కు మార్చి కడతాను, నేను మాత్రం అకౌంట్ పేయి కాదు నాకు అనేవారు. అలా గడిచిపోయింది ఆయన జీవితం అంతా. ఎన్ని పాఠాలు, ఎన్ని విశేషాలు, ప్రతి పదాన్ని అలా విభజించి చెబుతూ ఉంటే సులభంగా ఉండేదన్నమాట. నాకు నిజం చెప్పాలంటే అమరేశ్వర ప్రసాద్ మా అన్నయ్య చదువుకుంటూ ఉంటే పక్క నుండి చిన్నపిల్లలుగా విని అప్పుడు మేము నేర్చుకున్నది ఎక్కువ, తర్వాత కష్టపడి చదివిన దానికంటే సగం భాష వినికిడి ద్వారా వచ్చింది బాల్యంలో. గురుకులాల్లో చిలుకలు పలికేవనేవరే అలా పలికేవన్నమాట. అందుకు చెబుతున్నాను అన్నమాట, ఇది ఎందుకు చెబుతున్నాను, ప్రాకృత భాషని సహజంగా ఎక్కువ మంది వాడేవారు పూర్వకాలంలో. పైశాచీ భాష ప్రాకృత భాషలు సామాన్య వ్యవహారంలో ఉండేది. మనకి ఎలా అయితే పామర భాష ఉంటుంది చూసారా, కూర్చొనుడు అనే మాటకి కూకోయిండలా, అలాంటి భాష అన్నమాట పైశాచికం ప్రాకృతం అంటే. కొంచెం సామాన్య జనం మాట్లాడే భాష అన్నమాట, వ్యావహారిక భాష. ఆ భాషలో రాక్షస స్త్రీలు సీతతో మాట్లాడతారు. ఇప్పుడు సీతతో మాట్లాడుతున్న భాషలో ఈయన మాట్లాడాలంటే కష్టం, ఈయనకి అంత ఆ ప్రాకృత భాష మాట్లాడలేడు, మాట్లాడచ్చు కానీ అప్పుడు నన్ను రాక్షసుడిగా భావిస్తుంది. పోనీ సంస్కృతంలో మాట్లాడదామా అంటే హనుమంతుడు ఏ భాష అయినా తలుచుకుంటే మాట్లాడలేక కాదు, కానీ సంస్కృతంలో మాట్లాడితే ధర్మం, సంస్కృతంలో మాట్లాడితే ఇక్కడికి వచ్చి సీతతో సంస్కృతం మాట్లాడేవాడు కేవలము రావణుడు మాత్రమే. లంకా నగరంలో సీత దగ్గరికి ముఖాముఖి వచ్చి మాట్లాడేది ఎవరు అశోకవనంలో, కేవలం రావణుడు. అప్పుడు ఆవిడ నన్ను రావణుడు అనుకోవచ్చు, వాచం చోదాహరిష్యామి మానుషీమిహ సంస్కృతం, కాబట్టి నేను సంస్కృతంలోనే మాట్లాడాలి. మాట్లాడితే వచ్చే ఇబ్బంది ఒకటి, మాట్లాడకపోతే వచ్చే ఇబ్బంది ఒకటి, ఏ రకంగా చూసినా కష్టమే. వాళ్ళ భాషలో మాట్లాడితే రాక్షసుడు అనుకుంటుంది, సంస్కృతంలో మాట్లాడినా రావణుడు అనుకుంటుంది.
ఇప్పుడు నేను ద్విజాతిరవ సంస్కృతం కాబట్టి సంస్కృతంలోనే మాట్లాడతాను. అప్పుడు నేను రావణుడిని కాదు అని ఆవిడికి నచ్చ చెప్పాలి. ఈలోపు ఆవిడ కంగారు పడిందంటే పెద్ద పెట్టు నరుస్తుంది, నా రూపం వానర రూపం. ఈ రూపాన్ని చూచి భయపడి కంగారు పడి ఆమె అరిచిందంటే రాక్షస స్త్రీలు పేచీ పెడతారు, దాంతో రాక్షసులు వస్తారు, వాళ్ళు నన్ను బంధించవచ్చు, యుద్ధం అంటూ జరిగితే ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం, జయాపజయాలు దైవాధీనాలు గనక. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఉద్దేశే నష్టమార్గేస్మిన్ రాక్షసై పరివారితే సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకీ. ఇప్పుడు నేను సంస్కృతంలో మాట్లాడాను అనుకుందాం. ఒకవేళ సీత నన్ను చూచి కంగారు పడి కేకలు పెట్టింది, అప్పుడు రాక్షసులంతా వచ్చేస్తారు, నా మీద పడతారు. అప్పుడు నేనేం చేయాలి? వాళ్ళతో యుద్ధం చెయ్యాలి. రాక్షసులు ఒకళ్ళని చంపేస్తే, లేక నేను వాళ్ళని చూచి ఎందుకు వచ్చిన యుద్ధం, వెంటనే వెళ్ళి రాముడికి వార్త చెబుదామని ఆకాశంలోకి ఎగిరాను అనుకుందాం. ఎగిరితే వాళ్ళంతా ఆయుధాలతో కొడితే నేను సముద్రంలో పడి చచ్చిపోతానేమో, సాగరేణ పరిక్షిప్తే. రెండోది, నన్ను వాడు చంపలేకపోయినా సీతని మరో చోట గుప్తే వసతి జానకి, జానకిని ఇంకో చోట దాచేస్తారేమో. రాక్షసులు నన్ను తరమగానే నేను పరిగెత్తో యుద్ధం చేసో నా ప్రాణరక్షణ చూసుకుంటాను. ఆ సమయంలో ఇంక సీత ఎక్కడా కనపడకుండా రహస్య మార్గంలోనో లేక ఏ కొండగుహలోనో ఇంకో లోకంలోనో మరో చోట దాచేయొచ్చు. సీతని వీళ్ళు రహస్యంగా దాచివేశారంటే ఇంక మళ్ళీ ఆవిడ వెతకడానికి ఎంత ప్రయత్నం చెయ్యాలి? ఎలా రా బాబు, రామ కార్యక్రమం పాడైపోకుండా ఎలా చూడాలి? నాకైతే పెద్ద కష్టం కాదు సముద్రం దాటడం, కానీ యుద్ధంలో నేను చచ్చిపోతే ఇంకొకడు ఎవడైనా సముద్రం దాటి ఇక్కడికి వస్తాడా? యో హతే మయి వానరహ, ఎంత ఆలోచన! అంత గొప్పవాడు కూడా అలా ఆలోచన చెయ్యాలి. ఆయన నిజానికి తలుచుకుంటే ఈ రాక్షసులు ఒక లెక్క కాదు, అయినా ఒక క్షణకాలం కార్యక్రమంలోకి అడుగు పెట్టే ముందు చెయ్యగలమా లేదా, దీనివల్ల వచ్చే నష్టమేమిటి లాభమేమిటి అని బాగా బేరీజు వేసుకుంటున్నాడు అనమాట ఆయన. నేను రాక్షసుల చేతిలో మరణిస్తే మరొకడెవడు లంకానగరానికి 100 యోజనములున్న సముద్రమును లంఘించి రాలేడు, మళ్ళీ వచ్చిన ఇంతలా సీతాన్వేషణ చేయడం కష్టం, కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. యుద్ధం ఇప్పుడు నాకు పనికిరాదు, యుద్ధం ఎప్పుడూ కూడా చిట్ట చివరస్త్రం అన్నమాట. అలాగని మాట్లాడకపోయినా మొత్తం ప్రాణత్యాగం చేసేస్తుంది ఇప్పుడు ఈవిడ. భూతాశ్చార్థ వినశ్యంతి దేశకాల విరోధితాః, మనిషి కాలమును బట్టి ప్రాంతాన్ని బట్టి ఆలోచన చెయ్యాలి. అన్ని వేళలా ఒకే రకమైన బుర్ర పెట్టకూడదట. హిమాలయ పర్వతానికి వెళ్ళాం, అది చల్లని ప్రాంతం, అక్కడికి వెళ్ళాక చొక్కాలు తీసేసి ఇక్కడికి మళ్ళీ పూజ చేస్తామంటే చచ్చిపోతాడు వాడు, అందుకని కోటు వేసుకుని పూజ చేయాలి. అదే మన దక్షిణ భారతంలో ఉంటే ఈ వేసవికాలంలో ముఖ్యంగా కరెంటు పోయినప్పుడు హాయిగా శివాలయంలో అభిషేకం చేయాలంటే చొక్కా వేసుకుని ఇక ఆ తర్వాత వాడిని ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళ ఆవిడ కూడా గుర్తుపట్టదు, అందుకని ఇక్కడ ఏం చేశారంటే పైన వచ్చిన కండువా వేసుకువెళ్ళు అన్నారు. ఇదన్నమాట దేశమును ఎరిగి పనిచేయుట. ధర్మం ఎప్పుడు దేశ కాల మానస్థితులను బట్టి ఉంటుంది. అందుకే ఏం చెప్పాడు, దేశకాల విరోధిత, దేశకాలములకు వ్యతిరేకముగా ఎవడైనా పనులు చేస్తే నశించిపోతాడు. చెప్పులు లేకుండా నిజంగా గుళ్ళోకి వెళ్ళకూడదు, పొరపాటును కూడా. ఒక్క బదరీ దగ్గర ఏం చేస్తాం, మరి తప్పదు అక్కడ దాకా వెళ్ళాల్సిందే. కాళ్ళకి సాక్స్ వేసుకోకపోతే చాలా డేంజర్. అమెరికాలో ఏ గుళ్ళోకైనా చికాగోలో అడుగు పెట్టగానే అక్కడ నా ప్రవచనం వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెట్టారు. ఓ అరే బాబు, ఫిబ్రవరి నెలలో ఏమి మంచు, గడ్డలు 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 అన్నమాట. అటువంటి సమయంలో కాళ్ళకి సాక్స్ తీసేసి నేను అందరిలాగా కూర్చుంటానంటే ఇక తర్వాత నేను 40 రోజులు ఉపన్యాసం చెప్పడానికి ఇక్కడికి రాను. అప్పుడు ఎంత నష్టం వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ వేస్ట్ అయిపోతుంది, హనుమద్ వైభవం ఆగిపోతుంది, అందుకని మీకోసం కాళ్ళకి సాక్స్ వేసుకోవాల్సి వచ్చింది. ఇది దేశకాలములను ఎరిగి ధర్మాన్ని ఆచరించుట. నేనిప్పుడు ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఒక ఆలోచన చేసి సీతతో మాట్లాడాలి. మంచి తెలివైన దూత తన తెలివితేటలతో సూర్యోదయంలో చీకటి తొలగిపోయినట్లుగా తన యజమాని కష్టాన్ని తొలగిస్తాడు. సూర్యుడు ఉదయించగానే చీకటి పటాపంచలు అయిపోతుంది. తెలివైన దూత యజమాని కష్టం కూడా అలాగే తొలగిస్తాడనమాట. తెలివితేటలతో యజమానికి సుఖాన్ని చేకూరుస్తాడు. తెలివైన నిర్ణయం తీసుకుంటే అర్థము అనర్థము తెలుసుకుని ప్రయత్నిస్తే అటువంటి వాడు
అందరికీ ఉపయోగపడతాడు, శాశ్వతంగా కీర్తి పొందుతాడు. తెలివి తక్కువతనంతో తొందరపాటుతో నిర్ణయం తీసుకుంటే అటువంటి వాడు తాను నశించి యజమానిని నాశనం చేస్తాడు. అటువంటి బుద్ధిహీనుడు కేవలం తనను తాను మాత్రమే పండితుడని భావించేటటువంటి నీచుడి వల్ల ఏ పని జరగదు. వాళ్ళని దోతాహ పండితమానినహ పండితం మన్యులు అంటారు. ఆత్మానం పండితం మన్యే ఇది పండితం మన్యహ. తనను తాను వాడు పండితుడు అనుకుంటాడు, కానీ వీడిలో పాండిత్యం ఉందని పెద్దలు ఒప్పుకోరు. అలాంటి వాడు కేవల అహంకారంతో ఉన్న పండితుడు అయిపోతాను అని ఆలోచించి, ఇప్పుడు సీతతో మాట్లాడడం అనవసరం, మాట్లాడడం వల్ల ఎప్పుడూ నష్టమే, ఏ భాషలో మాట్లాడినా ఎలా మాట్లాడినా. ఇప్పుడు సీత నిరంతరం రామ రామ అని ఏడుస్తోంది. ఈ సమయంలో నేను సీతాదేవికి రామకథని వినిపించానంటే ఆవిడికి కుతూహలం వస్తుంది. లంకా నగరంలో ఈ అశోకవనంలో రాముడి కథని వినిపిస్తున్నవాడు ఎవడు అని ఒక్కసారి నాకేసి చూస్తుంది. చూడగానే ఆవిడతో కబుర్లు చెప్పేస్తాను అనుకున్నాడు. అంటే ఎవరైనా దేని గురించి ఆలోచిస్తున్నారో దాని గురించి చెప్పడమే ధర్మం. ఇప్పుడు ఈవిడికి బెంగల్లా సీతకి రాముడి మీద బెంగ కాబట్టి రాముడి కథ వినిపిద్దాం ఇలా అనుకున్నాడు ఆయన. ఎవరైనా అంతే, ఒక కుర్రాడు మా పీఠానికి తరచుగా వచ్చేవాడు. వాడు ఎప్పుడు 10th class పరీక్షలకు ముందు రోజు ప్రదక్షిణ చేస్తూ ఉంటే, ఒరే నాకు కళ వచ్చిందిరా నీవేం పర్వాలేదు 10th class పాస్ అవుతావు అని చెప్పా. ఆ దెబ్బతో వాడు ఏం ప్రదక్షిణ చేశాడు, ఎంత అద్భుతంగా పరీక్ష రాశాడు, చదివాడు బాగా. అంటే కళ వచ్చిన వాటి నిజమే, అందులో అసత్యం లేదు. కానీ మనం ఆ కళ వచ్చినప్పుడు ఒరే నీకు చెడ్డొచ్చిందిరా అన్నామా, ఇక వాడు పరీక్ష రాయలేడు. వాణ్ణి సంతోష పెట్టాలంటే, మనకేసి వాడిని ఆకర్షించుకోవాలంటే ముందు వాడికి మంచి చెప్పాలి, వాడిలో ఆత్మధైర్యాన్ని నింపాలి. ఇప్పుడు సీతకి ధైర్యం నింపాలంటే రాముడి గురించి చెప్పాలనుకుని వెంటనే ఆయన ఏం చేశాడు, రాముడికి నమస్కారం చేసి రాముడు ఉన్న దిక్కుకి, రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాః. ఇక్ష్వాకు వంశంలో చాలా కీర్తి కన్న ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరు దశరథుడు. చాలా గొప్పవాడు, ఆయన దగ్గర రథాలు ఉండేవి, గుర్రాలు ఉండేవి, ఏనుగులు ఉండేవి, కాల్బలం ఉన్నది. ఈ విధంగా చతురంగ బలములు అంటారు వాటిని. చతుహు అంటే నాలుగు, అంగము అంటే భాగము, నాలుగు అంగములు, 4 parts. మహారాజు గారి దగ్గర 4 రకాల సైన్యాలుంటే అవి చతురంగ బలాలు. ఒకటేమిటి గుర్రాలు, 2 రథాలు, 3 ఏనుగులు, 4 కాలినడకన వెళ్లే వీరులు. ఈ కాల్బలంతో కలిపిన 4 కలిపి రథ గజ త్వరగ పదాతి దళములు అంటారు. ఇవి చతురంగ బలాలు. ఆ రాజుగారు దశరథుడి దగ్గర ఉండేవి. ఆయన మహావీరుడు, రుజుమార్గంలో సత్య మార్గంలో నడుచుకునేవాడు, అధర్మం లేదు ఆయన దగ్గర. అటువంటి మహానుభావుడు, రాజర్షి లాంటి వాడు, చక్రవర్తి కులేజాత, చక్రవర్తి వంశంలో పుట్టినవాడు, పురందర సమోబలే, ఇంద్రుడిలాగా పరమ బలవంతుడు ఆయన. అలా ఇంద్రుడి లాంటి బలవంతుడైన దశరథుడికి 4 కొడుకులు, అందులో రాముడు లక్ష్మణుడు అనేవారు అరణ్యవాసానికి బయలుదేరారు తండ్రి గారి ఆజ్ఞని పరిపాలిస్తూ. అందులో రాముడి భార్య సీతాదేవి కూడా రోహిణి నక్షత్రం చంద్రుడిలాగా ఆ రామచంద్రుణ్ణి అనుసరిస్తూ అడవికి వచ్చింది. ఆ రాముడు ఎప్పుడు రక్షిత, స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత, ముందు తన ధర్మాన్ని కాపాడతాడు. ప్రతి వ్యక్తికి ఒక ధర్మం ఉన్నది. కొడుకుకి తల్లిదండ్రుల్ని పూజించవలసిన ధర్మం, అది పుత్రధర్మం. తండ్రికి పిల్లల్ని పోషించవలసిన ధర్మం, అది పితృధర్మం. తల్లికి పిల్లల్ని గారం చేసి జాగ్రత్తగా వాళ్ళు మారాన్ చేయకుండా చూడవలసిన ధర్మం ఉన్నది, అది మాతృధర్మం. ఇలా ప్రతి జీవికి ఒక ధర్మం ఉన్నది. రాముడు తన ధర్మాన్ని ముందు పరిపాలిస్తాడు. రాముడు ప్రభువుగా, తండ్రిగా, కొడుకుగా, భర్తగా, సోదరుడిగా, ఆత్మీయుడిగా, మిత్రుడిగా, దయాపరుడిగా, కరుణానిధిగా 9 రకాల ధర్మములు నిత్యం నిర్వర్తిస్తాడు. తన వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడు. కేవలం తన వాళ్ళనే ప్రేమిస్తే మళ్ళీ అది పక్షపాతం అవుతుంది. ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా వినవలసిన మాట. ముందు ఎవడైనా తన కులాన్ని ప్రేమించాలి. తన కులాన్ని ప్రేమించిన వాడికి లోకాన్ని ఏం ప్రేమిస్తాడు? అందుకని ముందు ఏమన్నాడు, స్వజనస్య చ రక్షిత, తన స్వజనుల్ని రక్షిస్తాడు. కేవలం వాళ్ళనే రక్షిస్తాడా? రక్షిత జీవలోకస్య, ఆపై ప్రతి ప్రాణిని సమానంగా చూస్తాడు. ముందు వీళ్ళని పలకరించాక ఆ తర్వాత తన ప్రాణులందరినీ ప్రేమిస్తాడు. ఆపై ధర్మస్య చ, ధర్మాన్ని కాపాడతాడు. అటువంటి పరంతపుడు ఆ పుణ్యాత్ముడంటే అటువంటి మహానుభావుడు రామచంద్రుడు. ఆ రామచంద్రుడు దండకావనంలో ఉండగా అతని భార్యని సీతాదేవిని రావణుడనే నీచుడు కపట మార్గంలో అపహరించాడు. ఆ సీతని రక్షించడం కోసం జటాయువు ప్రాణత్యాగం చేశాడు.
ఆ జటాయువు ద్వారా సీత రావణుని చేత అపహరింపబడిందని గ్రహించిన రామచంద్రుడు సీతని వెతుక్కుంటూ కబంధుని ద్వారా విషయం తెలుసుకుని ఋష్యమోక పర్వతానికి వచ్చాడు. ఆ ఋష్యమోక పర్వతం మీద హనుమంతుడని పేరు కలిగిన నేను సుగ్రీవుడి యొక్క మిత్రుణ్ణి మంత్రిని రామలక్ష్మణుల్ని చూచాను. వారితో మాట్లాడాను. వారిని సుగ్రీవుడికి తీసుకెళ్లి పరిచయం చేసి సుగ్రీవుడికి రాముడికి మధ్యలో స్నేహం కలిపాను. ఆ తర్వాత రామచంద్రుడు సుగ్రీవుడి కోసం ఒక్క కోలతో వాలిని నేల కూలనేశాడు. ఆపై సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది. సుగ్రీవుడు పంపగా మహానుభావులైన వానరులు నాలుగు దిక్కులకి సీతాన్వేషణకి బయలుదేరారు. అందులో హనుమంతుడని పేరు కలిగిన వాడిని నేను. అహం సంపాతి వచనాత్ శతయోజనమాయతం అశ్యాహేతోర్విశాలాక్ష్యాః సాగరం వేగవాన్ పులతః. అందులో హనుమంతుడని పేరు కలిగిన వాడిని నేను. సంపాతి అని జటాయువు సోదరుడు సముద్రం దాటి వెళ్ళండి, అక్కడ లంక ఉన్నది, ఆ లంకలో సీత కనబడుతుందని చెప్పాడు. అతని మాట వినడంతో 100 యోజనములు కలిగిన సముద్రాన్ని అవలీలగా లంఘించాను. పులతః చాలా వేగముగా అన్నమాట, చాలా తొందరగా నేను సముద్రాన్ని దాటి ఈ లంకానగరానికి వచ్చాను. లంకానగరానికి వచ్చి సీతాదేవి కోసం రాత్రి అంతా గాలించాను. గాలించగా గాలించగా ఈ అశోకవనంలో ఒక పెద్ద సింసుపవృక్షం కింద ఆ సీతను చూచాను. మా రాముడు చెప్పాడు సీత ఇలా ఉంటుంది, ఈ రూపంతో ఈ రంగుతో ఉంటుందని. ఆ వర్ణన ప్రకారం ఉన్న స్త్రీని ఇక్కడ చూశాను అన్నాడు ఆయన. యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చ నిశ్చితాం. ఏ ఐశ్వర్యం ఉంటుందని రాముడు వర్ణించాడో, ఎలా ఉంటుందని చెప్పాడో, ఏ రంగులో ఉంటుందని చెప్పాడో, ఆ వర్ణనంతా సరిపోయింది. అటువంటి స్త్రీని ఈ చెట్టు కింద చూశాను. సందేహం లేదు, ఇవిడ సీత. ఆ సీతను చూడడంతో నేను వచ్చిన పని పూర్తిగా అయిపోయినట్టు అయ్యింది, నాకు సంతోషం కలిగింది. ఇప్పుడే నేను రాముడి దగ్గరికి వెళ్ళిపోయాను, మానసికంగా ఆయనకి నమస్కరిస్తున్నాను అనడంతో, ఎక్కడబ్బా లంకానగరంలో దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఇక్కడ రామకథ వచ్చింది అనుకుంది ఆవిడ. ఇక్కడ పొరపాటు కూడా రాముడిని పొగిడేవాడు ఉండడే, ఎంతసేపు రాముడిని తిట్టి వాడు మానవుడు వాడు ఇక్కడికి రాలేడు అని చెప్పినటువంటి రాక్షస స్త్రీల వాక్కులు విన్నాను. అటువంటిది రాముడు వస్తాడు, నన్ను వెతకడానికి ఎవరినో పంపాడు అని ఈ కథంతా వినిపించిన వాడు ఎవడు అని సంతోషంతో పొంగి ఒక్కసారి మళ్ళీ రాముణ్ణి అనుస్మరంతి మానసికంగా భక్తిగా స్మరించుకున్నది, భర్తను ఒకసారి స్మరించుకుంది. ఇప్పుడు సీత ఎక్కడున్నాడు ఎవడని బాగా చూసింది. కొమ్మల్లో ఉన్న హనుమంతుడు కనబడ్డాడు. పెద్ద పృథుభుగ్రవక్త్రం, ఒకప్పుడు వజ్రాయుధంతో దవడ పగిలిందిగా, ఆ పగిలిన ముఖం, ఎర్రని మూతి, ఒక రకమైన భయంకరాకారంలో ఉన్నాడు. నిజానికి హనుమంతుడు అంత భయంకరంగా ఉండడు. ప్రస్తుతం ఉన్న స్థితిలో ఆవిడకి ఎవరు కనపడినా వాడు భీకరాకారుడుగానే ఉన్నాడు. దుఃఖం అలా అనిపిస్తుందిట. అప్పుడు హనుమంతుడిని చూచావిడ, అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవము మోహస. ఓయ్ బాబో, ఏమిటి భయంకర రూపం, ఎవడి వానరుడు, చూడలేకపోతున్నాను. మనిషి చూస్తే పొట్టిగా ఉన్నాడు, ముఖం చూస్తే భీకరంగా ఉంది. ఆ కోరలు, ఆ పొట్టి ముఖము, పగిలినటువంటి మూతి, ఇవన్నీ చూస్తూ ఉంటే తీవ్రమైన దుఃఖం కలుగుతున్నది, మోహం కలుగుతోంది, అంటే స్పృహ తప్పిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి అని ఒక్క క్షణం మళ్ళీ సీత రామాదుల్ని తలుచుకుని దుఃఖంలో పడిపోయింది. పాపం, హా రామ, హా లక్ష్మణ, మీరేమైపోయారు, వీడెవడం మళ్ళీ తగిలేడేమిట్రా బాబు అనుకున్నది. ఇంతలోనే ఈ దుఃఖం మధ్యలో ఆవిడకు అనుమానం వచ్చింది. చచ్చాసలు ఇదంతా నిజమేనా లేక కళ, సందేహం లేదు. ఈ మధ్య నా కళ్ళు ఎక్కువైపోయాయి, భయం పట్టుకున్నప్పుడు అన్నీ కళలే వస్తాయి, ఇదేదో కళ. కళ అయితే కళలో కోతి కనపడకూడదే. అయ్యో చెడ్డ కళ వచ్చిందేమో, అప్పుడే నిన్న పద్మాగర్ గారు చెప్పనే చెప్పారు, బృహస్పతి చెప్పాడు అందులో కళ్ళలో కోతి రాకూడదని. ఈ చొప్పనాతి కోతి వచ్చిందేమిటి అని పాప ఆవిడ మళ్ళీ బెంగపెట్టుకుందిట. స్వప్నే మయాయం వికృతోద్య దృష్ట శాఖామృగశాస్త్రగణైర్నిషిద్ధ స్వస్త్యస్తు రామాయ సలక్ష్మణాయ తథా పితుర్మే జనకస్య రాజ్ఞః. ఇది కళ. ఈ కళలో కోతి కనపడింది. కళలో కోతి కనపడితే
చాలా నష్టం కలుగుతుందని శాస్త్రం. ఆడవాళ్ళు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కలలో కోతిని చూస్తే 6 నెలలలోపు భర్త చచ్చిపోతాడు అని భయంకరమైన శాస్త్రం. ఇప్పుడు మీకు రహస్యం చెప్పాలి. నిజంగా కలలో కోతి కనపడితే చాలా ప్రమాదం, అందులో కొండముచ్చులు కనపడితే ఇంకా డేంజరు. అయినా సరే అలాంటివి వస్తే వెంటనే మాంగళ్య సౌభాగ్యం కోసం అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి అని మనకి ఉమాసంహితలో శివుడు పార్వతికి చెప్పాడు. ఎక్కడైనా మాంగళ్య భాగ్యానికి ప్రమాదం కలిగించే దుస్వప్నం ఆడవాళ్ళకు వస్తే ఆ చెడ్డకలకి వెంటనే అమ్మవారికి కుంకుమ పూజ చేయించాలి. అందులో దేవీ ఖడ్గమాలతో చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు సీత ఈ ఘట్టం అయిపోయాక కలలోకి కోతి వస్తే దోషం, కానీ హనుమంతుడు నా ప్రాణం రక్షించాడు, ఇక మీదట హనుమంతుడు కనపడితే పండు కోతులు మాత్రం కలలో కనపడితే అది శుభఫలితమిచ్చుగా కానీ మార్చింది ఆవిడ. అందువల్ల ఇక మీదట ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి రాత్రి కల్లో హనుమంతుడే కనబడ్డాడు నిన్నంతా విన్నాక. వాళ్ళు పొద్దున్న కొంతమంది ఫోన్ ఎలాగో దొరికేసిందిలేండి లోకుగా, అందుకని అదొకటి అందరూ భయపడిపోయి మాయదారిది పురాణం విన్నవారు విన్నట్టుగా కాకుండా గురువుగారు కలల గురించి చెప్పారండి, ఇప్పుడేమో రాత్రి కలలోకి ఆంజనేయుడు వచ్చాడు, ఆంజనేయుడు కనబడవచ్చా కనబడకూడదా, హనుమంతుడు కనబడితే మహాపుణ్యం అండి, హనుమంతుడికి అమ్మవారు ఇచ్చింది వరం, సహజంగానే ఆవిడిచ్చిన వరమే పక్కన పెడితే హనుమంతుడు సకల దేవతా స్వరూపుడు. కోతి అన్నాం కానీ హనుమంతుడు అనలేదుగా మనం, హనుమంతుడి సామాన్యమైన వానరుడి కింద లెక్కేస్తామా? ఎక్సెప్షన్ కేసులను ఉంటాయి. కలలో వైధవ్యం పొందిన స్త్రీ ఏడుస్తూ కనపడితే ప్రమాదం అని చెప్పారు, కానీ అదే ధూమావతి అనే పేరుతో ఒక దేవత ఉంటుంది, ఆవిడ విధవా స్త్రీలాగా చీపురు కట్టుచ్చుకుంటుంది, కానీ ఆవిడ కనపడితే పుణ్యం మళ్ళీ. కాబట్టి అన్నిటికీ కలల్లో మినహాయింపులు ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పలేం కళ అంటే ఆ శాస్త్రం అంతా, అన్ని వేల శ్లోకాలు. ఇక మీదట ఎవరికైనా హనుమంతుడు కల్లోకి వచ్చిందంటే అనుమానం లేకుండా మీకు అన్ని శుభాలే కలుగుతాయన్నమాట, అనుమానం విడిచిపెట్టేయండి. సీతాదేవి వరం ఇచ్చిందన్నమాట ఆ రోజు నుంచి కూడా. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఆవిడకి ఇంకా ఇది కళ అనిపించి, ఇది కళ, కళలో కోతి కనబడింది, కోతి కనబడితే దోషం అంటారు, అయ్యో నా రాముడికి శుభం కలుగుగాక, లక్ష్మణునికి శుభం కలుగుగాక, మా నాన్నగారు జనక మహారాజు గారికి కూడా శుభం కలుగుగాక, తండ్రిని విడిచిపెట్టకూడదు గనక. మళ్ళీ ఒక క్షణం పోయాక ఆవిడ ఏమనుకుంది, అసలు ఇది కళ ఏమిటండి, నేను లంకా నగరానికి వచ్చి ఇప్పటికి 10 నెలలు అయ్యింది, ఈ 10 నెలలలో ఒక క్షణమైనా కునుకు వేశానా, రామా రామా అని తలుచుకుంటున్నాను, తిండి లేదు, దానితోటి నీరసం, ఈ కారణం చేత నాకు మాట వరస కూడా నిద్ర రావడంలా, పైగా ఇంద్రుడిచ్చిన అమృతం ఒకటి పుచ్చుకుందని చెప్పాం కదా మనం, ఆ అమృతం యొక్క లక్షణం ఏమిటంటే నిద్ర, ఆహారం, దాహం ఈ 3 లేకుండా చేస్తుంది. 10 నెలలుగా నిద్రపో అని నాకు కలెక్కడి నుంచి వచ్చింది, కాబట్టి ఇది కళ కాదు. నిద్రే లేనప్పుడు కలయే రానప్పుడు ఇందులో కోతి వచ్చిందా లేకపోతే ఇంకోటి వచ్చిందా అనే తర్జన చెయ్యటమే దండుగా. అయినా మా వాళ్ళంతా బాగుండాలి, ఏమో ఏం జరుగుతుందో తెలియదు కనుక అనుకుని, భగవంతుడా కళ కాదనుకుంటున్నాను, కళ అయితే మాత్రం మొత్తం మీద మా వాళ్ళంతా బాగుండుగాక. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే. ఈ క్షణమే మా వారందరి శుభం కోరుకుంటూ బృహస్పతికి నమస్కరిస్తున్నాను. ముందు చూసారా వాచస్పతికి, వాచస్పతి అంటే మొట్టమొదటి అర్థం ఇక్కడ బృహస్పతి. కొంతమంది వాచస్పతి అంటే బ్రహ్మ అని అర్థం చెప్పారు. ఎంత అమాయకత్వం అంటే అది, నిజంగా ఇక్కడ బ్రహ్మ అని చెప్పడానికి వాచస్పతి అన్నాడు అనుకుందాం, వాక్కు అంటే సరస్వతి కనుక, మరి కింద మళ్ళీ స్వయంభువి అంటాడేంటి 2వ పాదంలో, అంటే మళ్ళీ స్వయంభువి అని 2వసారి బ్రహ్మని చెబుతాడా? అందుకే పాదాలు బాగా 1-2 సార్లు చదవాలి. మొట్టమొదటి దాంట్లో ఎప్పుడూ బృహస్పతినే తలుచుకుంది ఆవిడ. ఎందుకు బృహస్పతిని తలుచుకుందో ఈ పాటికే మీకు అర్థం అవ్వాలి. ఎందుకని, ఇప్పుడు కనపడింది కోతి, కోతి కల్లోకి రావడం ప్రమాదం అని చెప్పింది బృహస్పతి. అందుకని నాయనా బృహస్పతి, శాస్త్రములలో నువ్వే చెప్పావు మొట్టమొదట, అందుకని నీకు నమస్కరిస్తున్నాం, శాస్త్రకారుడు ఆశీర్వదిస్తే చెడ్డ కళ కూడా మంచి కళ అవుతుంది అని. గ్రంథం రాసిన వాడు దానికి మళ్ళీ మినహాయించి ఇచ్చే శక్తి అతనుకుందన్నమాట. ఒక ఆలయం కట్టించిన వాడికి ఆలయం మీద ధర్మకర్తగా అధికారం ఉంటుందని శాస్త్రం. ఆలయం ఉన్నంతకాలం, ఆయన బ్రతికున్నంతకాలం ఆ వంశానికి ఆయనకి కూడా ఆలయం మీద పెత్తనం చేసే అధికారం ఎప్పుడూ ధర్మశాస్త్రం ఇచ్చింది. అలాగే ఒక ధర్మ గ్రంథం ఎవడైనా రాస్తే ఆ రాసిన వాడు అందులో నుంచి ఎవరికైనా మినహాయింపు ఇవ్వవచ్చు అని బ్రహ్మగారు ఒక వరం ఇచ్చాడు.
అందుకని బృహస్పతి ఇప్పుడు కోతి కనపడడం వల్ల నాకు నా భర్తకి ఎవరికీ గండం లేకుండా మమ్మల్ని రక్షించే బాధ్యత నీది అని ముందు వాచస్పతయే బృహస్పతికి నమస్కరించింది. స వజ్రిణే ఇంద్రునితో కూడిన, దాన్ని బట్టి కూడా బృహస్పతి అని అర్థమవుతుంది అనమాట మనకి. ఇంద్రుడితో కలిసిన గురువు గారికి నమస్కారం, ఇంద్రుడు కూడా రక్షించుగాక. రెండో పాదంలో స్వయంభువే చైవ హుతాశనాయ చ, స్వయంభూ అంటే బ్రహ్మ, బ్రహ్మదేవుడికి నమస్కారం. బ్రహ్మగారు నుదుటి రాత రాస్తాడు, నా నుదుటి రాత మంచి రాత రాయమని, పాతరాత తుడిచివెయ్యమని నేను ఆయనకి నమస్కరిస్తున్నాను, అగ్నిహోత్రుడికి నమస్కరిస్తున్నాను. ఇదిగో ఇప్పటిదాకా ఈ వానరుడు చెట్టు కొమ్మ మీద నుంచి పలికిన పలుకులు సత్యమవుగాక, అందుకని నమస్కారం. అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తథాస్తు న్యాన్యత. ఈ వనౌకసుడు, ఈ వానరుడు పలికినవి సత్యమై నా భర్త సుఖంగా ఉండి ఇతన్ని నా కోసం పంపిన మాట నిజమవుగాక, ఇదంతా కలవకుండా సత్యమవుగాక అని ఆవిడ పాప నమస్కారం చేసింది. ఇప్పుడు హనుమంతుడు టిక్ అని చెట్టు మంచి కిందకి దూకాడు, చెంగును దూకాడు. అసలు మంచి ఉత్సాహం కలిగిన వాళ్ళట మంచి పనులు చేస్తున్నప్పుడు చురుగ్గా దూకాలి అన్నమాట. రాముడు అలాగే యుద్ధరంగంలో కొండల మంచి కిందకి దూకాడు, భీముడు అర్జునుడు ధర్మరాజు రథంలోంచి చెంగును కిందకు దూకేవారు. గొప్ప గొప్ప పనులు చేయటానికి బద్ధకించకూడదు కనుక అలా దూకేవారని. చివరికి ముసలాయన 128 ఏళ్ళకి చచ్చిపోయాడు. ఎవరు? ద్రోణాచార్యుడు. ఆ చచ్చిపోయే ముందు కూడా భీముడు గద విసిరాడు ఆయనకి. ద్రోణాచార్యుడు రథం మీద వస్తుంటే భీముడు గద సారించి చలంగి వయించిన గద గిరగిరా తిప్పి విసిరాడు. ఆ గద వచ్చి రథాన్ని తుక్కు తుక్కు చేసేసింది. ఆ తుక్కు చేసేస్తుంటే భీముడు గద విసరడంతో ద్రోణుట్ట ముదుకండయ్యును కుమారమూర్తిం పోల్చెన్, ముసలాడయ్యుండి కూడా కుమారుడిలాగా 8 అడుగులు ఎగిరి రథంలోకి దూకేశాట. దూకితే కాలు బెణకలేదు ఆయనకి. అలా ఉండాలి ఆరోగ్యం అంటే, గట్టిగా 2 మెట్లెక్కితే మనకు కాళ్ళు మెణుకుడు, కాసేపు కింద కూర్చుంటే బాసిన మఠం వేసుకుంటే అమ్మో అమ్మో అంటున్నారు. అందుకే ఎక్కువ మంది కుర్చీల్లోనే కూర్చుంటున్నారు. కానీ చిన్నప్పటి నుంచి వ్యాయామంతో దృఢతరమైన శరీరం చేసే మీద చురుగ్గా దూకాలన్నమాట. స్టేజీ మించి కిందకు దూకాలి. దూకుదామని ఉంది కానీ ఇప్పుడు బాగుండదని ఆగాను నేను. అంత ఉత్సాహంగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. అందువల్ల హనుమంతుడు చటుక్కుని కిందకు దూకాడు. దూకి 2 అడుగులు ముందుకు వేసి సీతాదేవికి నమస్కరించాడు. నమస్కరించి కొంచెం కొంచెం ఒకేసారి దగ్గరకు వస్తే మళ్ళీ ఆవిడ భయపడుతుంది. కాను పద్మ పలాశాక్షి క్లిష్ట కౌసేయ వాసిని ద్రుమస్య శాఖాం ఆలంబ్య తిష్టసిత్వం అనిందితే. ఓ పద్మపత్రాల్లాగా విశాలమైన కళ్ళు కలిగిన సుందరీమణి, ఎంతంత విశాలమైన కళ్ళు ఉన్నదానివి అంటే నువ్వు గొప్ప స్త్రీ, ఉత్తమ స్త్రీవి. కానీ క్లిష్ట కౌశేయ వాసిని, పాడైపోయిన వస్త్రం ధరించావు. పట్టు చేరేట అది ఒకప్పుడు, కానీ ప్రస్తుతం పాడైపోయింది. ఇలా పాడైపోయిన వసనం ధరించావేమిటి? చెట్టు కొమ్మకి వీపుని చేర్చి ఆనుకుని ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నువ్వెవరివి? చెట్టు కొమ్మని ఊతగా చేసుకుని బతుకుతున్నావు. ఇందాక చూశాను దుఃఖంతో ఉన్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు. నీ ముఖం చూస్తే పరమ పతివ్రతలా ఉన్నావు. వశిష్ఠుడి మీద కొంచెం కోపం వచ్చి ఆయన్ని విడిచిపెట్టిన అరుంధతివా? అది జరగదు. ఒకవేళ అలా జరిగిందా పొరపాటున, లేక చంద్రుణ్ణి విడిచిపెట్టి వచ్చిన రోహిణివా, నలుణ్ణి విడిచిపెట్టిన దమయంతివా, లోపాముద్రవా, అగస్త్యుణ్ణి విడిచి ఇక్కడికి వచ్చినట్టుగా ఉన్నావా? కానీ వీరెవరూ కాదేమో, వారందరికీ కొంచెం వయస్సు ఎక్కువ, వాళ్ళ శరీరం ప్రస్తుతం ఎవరికీ కనపడకుండా కొందరు హిమాలయాల్లో, కొందరు ఆకాశంలో భద్రపరిచారు. లోపాముద్ర అగస్త్య ఆకాశంలో నక్షత్రాలుగా ఉన్నారు. అరుంధతి వశిష్ఠులు నక్షత్రాలుగా ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళు రాముడు మళ్ళీ భూలోకానికి వస్తే కానీ రారు. ఆ మాట చెప్పకుండా ఆ మాట చెప్పాడనమాట. రాముడు పట్టాభిషేకానికి వచ్చేలోపు ఎక్కువ భాగం వాళ్ళు ఆకాశ మార్గంలో విహరించేవారట. ఆ కాలంలో రాముడు లేని సమయంలో వశిష్ఠుడు భరతుడికి ఎక్కువగా పౌరోహిత్యం చేయలేదు. తక్కిన వాళ్ళు విజయుడు, సుమంత్రుడు ఇలాంటి వాళ్ళే చేసేవారన్నమాట. అందుకని చెప్పి చెప్పకుండా చెప్పడం అంటారన్నమాట. వారంతా దూరంగా ఉన్నారు కాబట్టి నువ్వు అరుంధతివో, రోహిణివో, లేక దమయంతివో, మదయంతివో, కేశినివో, లోపాముద్రవో కాదు అనిపిస్తున్నది. సీతవేమో అని నా అనుమానం. రావణేన జనస్థానాత్ బలాద్ అపహృతాయది. రావణుడని ఒక భయంకర రాక్షసుడున్నాడు. వాడు జనస్థానంలో, జనస్థానం అంటే దండకారణ్యం,
దండకారణ్యంలో ఎక్కువ మంది రాక్షసులు ఉండేవారు. అందుకని దానికి జనస్థానం అని పేరు వచ్చింది. ఆ స్థానంలో రాముడనే మహానుభావుడు సీతాదేవితో విహరిస్తూ ఉంటే ఆ సీతని రావణుడు అనేవాడు బలాత్కారంగా ఎత్తుకుపోయాడని నాకు తెలుసు. ఆ రావణుని చేత అపహరింపబడిన సీతవా నువ్వు? అలా సీతవే కనుకైతే నీకు శుభం కలుగుగాక. సీత త్వమపి భద్రంతే తన్మమాచక్ష పృచ్ఛత, నీవే సీతవైతే నీకు శుభం కలుగ్గాక. మా రాముడు సీతను చూడగానే ఆమె ఎలా ఉందో తెలుసుకోమన్నాడు. అందుకని నేను నీ కుశలాన్ని అడుగుతున్నాను. కానీ నువ్వు కాకపోతే ఎవరివో కూడా చెప్పు, పర్వాలేదు, నేనేమనుకోను, అన్నీ తెలుసున్నా అలా పలకరిస్తున్నాడు ఆయన. నీ దైన్యం, నీ ముఖం, నీ దుఃఖం, ముఖమంతా రంగుబాలిపోయి విరూపంతో ఉండడం, తపస్సుతో ఉండడం, రామారామాని ఏడుస్తూ ఉండడం, ఇవన్నీ చూస్తే మాత్రం త్వం రామ మహిషి ధ్రువం, రాముడి పట్టపు రాణివి నువ్వు సీతవి అని తెలుస్తున్నది, ఎవరో చెప్పవా అన్నాడు. అప్పుడు సీత హనుమంతుడికి సమాధానమిస్తూ, ఏం చెప్పమంటావు నాయనా, నువ్వన్నా సీత నేనే, ఆ దౌర్భాగ్యాలని దురదృష్టవశాత్తు ఇక్కడికి వచ్చేసాను. నేను మహానుభావుడు దశరథుడని మహారాజు ఉన్నాడు, ఆయనకి నేను స్నుషని కోడల్ని, భర్తతో పాటు అరణ్యానికి వచ్చాను. రాగానే వెంటనే ఆయన అపహరించాడు రావణుడు అనేవాడు. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చాను, నాకు 12 నెలలు గడువిచ్చాడు. ఈ 12 నెలలలోపు నీ మనస్సు మార్చుకో, మార్చుకుంటే పర్వాలేదు, లేదా ఇక 12వ మాసం నాడు నిన్ను నేను భోంచేస్తానన్నాడు. అందులో 2 నెలలు మిగిలింది. ద్వౌ మాసౌ తేనమే కాలో జీవితానుగ్రహ కృత, వాడిచ్చిన కాలం గడువు ఇంకా 2 నెలలే మిగిలింది, 2 నెలల్లో నేను చచ్చిపోతాను. ఊర్ధ్వం ద్వాభ్యాంతు మాసాభ్యాం తతస్త్యక్ష్యామి జీవితం, 2 నెలలు గడిచిందంటే ఇక నే శరీరం విడిచిపెట్టేస్తాను అనగానే హనుమంతుడు ఒక్కొక్కడుగు ముందుకు వేసుకొచ్చాడు. నేను నీతో మాట్లాడాలమ్మా అని వస్తూ అహం రామస్య సందేశాత్ దేవి దూత తవాగత, దేవి రామదూతను నేను, రాముడు సందేశం ఇవ్వగా ఆయన వార్త పుచ్చుకొని ఇక్కడికి వచ్చాను. సందేహం లేకుండా వానరుణ్ణి, మా రాముడు నీ కుశలం అడిగాడు అనగానే మళ్ళీ ఆవిడకు అనుమానం వచ్చింది. యథా స హనుమానుపసర్పతి, ఒక్కొక్కడుగు హనుమంతుడు ఆవిడ దగ్గరకు వస్తూ ఉంటే తథా సాతం రావణం సీతా పరిశంకిత, అతన్ని చూచి రావణుడు అనుకుందిట. హనుమంతుడు ఒక్కొక్కడుగు మెల్లగా వేసుకుంటూ దగ్గరికి వస్తుంటే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా రావణాసురుడే వచ్చేస్తున్నాడని కంగారు పడిపోయింది. కంగారు పడిపోయి, ఒరే రావణా నీకు ఇది న్యాయం కాదురా, నిజం చెప్పరా బాబు అన్నది. నన్ను మళ్ళీ మోసం చేస్తున్నావు కదరా, నాకు తెలుసు సన్యాసి వేషంలో జనస్థానానికి వచ్చి నన్ను ఎత్తుకుపోయావు, ప్రాణం తీస్తున్నావు అప్పటి నుంచి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ వానర వేషంలో రాముడి కథ చెప్పి మోసగించి లొంగ తీసుకోవాలనుకుంటున్నావు, ఒకవేళ కాదు అంటే నిజం చెప్పు, నువ్వెవరివి, నువ్వు నిజంగా రామదూతవేనా అంటే లేదమ్మా నేను అసత్యం ఆడటం లేదు, అహం రామస్య సందేశాత్ నేను రాముడి సందేశంతో వచ్చాను అన్నాడు ఆయన. ఒక్క క్షణం పొంగిపోయింది ఆవిడ, చెప్పాను కదా ఆందోళన అంతలోనే సంతోషం రెండూ వస్తున్నాయి ఏకకాలంలో. కళ్యాణీ బతగా ధ్యేయం లౌకికి ప్రతిభాతిమా, లోకంలో ఒక మంచి కథ వ్యాప్తిలో ఉంది. ఏమిటా మంచి కథ అంటే, ఏతి జీవంతం ఆనందో నరం వర్ష శతాదపి. లోకంలో ఒక సామెత ఉన్నది, ఆ సామెత ప్రకారం మనిషి చావకుండా బతికుండాలట, ఎన్ని కష్టాలు వచ్చినా చావకూడదు, ఎప్పుడూ కూడా ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంగా బతికితే 100 ఏళ్లకైనా వాడికి సుఖం వస్తుంది, 107 ఏడైనా అప్పుడైనా వాడికి మోక్షం వస్తుంది అన్నమాట, అందుకనే చావకూడదు. పూర్వకాలంలో ఒక మహానుభావుడైనటువంటి పండితుడు ఉండేవాడు, ఆయనకి బ్రహ్మరాత కూడా చదవడం వచ్చు. బ్రహ్మరాత చదవడం ఎవడి వల్ల కాదు, మామూలు రాతలు చదవడం వేరును, బ్రహ్మరాత బ్రహ్మకి సరస్వతికి కొందరు జ్ఞానులకి తప్ప రాదు, బృహస్పతి లాంటి వాళ్ళకి తప్ప. కానీ బ్రహ్మ రాసిన రాత కూడా చదవగలిగే ఒక పండితుడు ఉండేవాడు. ఆయన కాశీలో ఉండేవాడు, ఆయనకు ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజు గంగానదిలో స్నానం చేసి ఇంటికి వచ్చి సంధ్యావందనాదులు అవి పూర్తి చేసుకున్నాక తక్కిన కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు ఆయన. ఒకరోజున ఆయన గంగానదికి స్నానానికి బయలుదేరాడు. దారిలో ఇసుకలో కాలికి ఒక పుర్రె తగిలింది. వెంటనే చిచ్చి, స్నానానికి పెడుతుంటే దరిద్ర పుర్రె తగిలింది అని అసహ్యించుకోబోయి, అందులోనే ఎంత పొరపాటు, పాపం ఎవడదో ఈ పుర్రె, నా బోటివాడే కదా వాడు కూడాను,
ఒకప్పుడు మనిషిగా ఉన్నప్పుడు ఈ పుర్రిని ఎంతమంది గౌరవించారో, ఆయన కూడా 40 రోజులు ఉపన్యాసం చెప్పాడో లేదో తెలియదు పాపం. మొత్తం మీద ఈ పుర్రి ఎవడో ఒక మానవుడిది కనుక వీడిని గౌరవించాలి అని చేత్తో ఎత్తి పారేయబోయాడు. పారేయబోయేటప్పుడు ఈయన గుర్తుకొచ్చింది, చూద్దాం అసలు వీడు నుదుటి రాత ఎలా ఉందో అనుకున్నాడు. ఈ పుర్రెలకి ఉన్న నుదుటి రాత చదవగలడని చెప్పానుగా, బ్రహ్మగారు రాసిన రాత. అందుకని ఆ పుర్రిని అలా చూశాడు. ఆ నుదుట 3 గీతలు ఉంటాయి. ఎప్పుడు బ్రహ్మగారు 3 గీతల్లో వాడు బతికినంతకాలం ఎక్కడ ఏం చేస్తాడో రాయేస్తాడు. అసలు నిజంగా షార్ట్ హ్యాండ్ రైటర్ అంటే ఆయనండి, ది బెస్ట్ షార్ట్ హ్యాండ్ రైటర్ అనమాట. ఇక్కడున్న 3 గీతలు కేవలం, ఈ 3 గీతల్లో వీడు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఏం చేస్తాడో రాసేశాడనమాట ఆయన. ఇప్పుడు మీ అందరికీ కూడా రాశాడు ఆయన. ఈరోజు శుక్రవారం నాడు 6:25 కొందరు వెళ్ళి ఉపన్యాసం వినండి, మధ్యలో 7:30 కొందరు వెళ్ళి వినండి, ఇవన్నీ రాశాడు ఆయన. ఆ రాశాడు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. సాయంత్రం వెళ్ళేటప్పుడు ప్రసాదం దగ్గర తోసుకుని వెళ్ళి తినండి అని రాశాడంటే వాళ్ళు తోసుకెళ్ళి తింటారనమాట. కొంచెం మెల్లగా వెళ్ళండి అన్నప్పుడు ఆ వ్యక్తి మెల్లగా వెడతాడు. చూశారు లేదు మీరు, ఇవన్నీ బ్రహ్మగారు రాసిన రాత. ఈ రాతను అందుకే ఎవరూ మార్చలేరు. ఇక్కడ వీడ చూసి ఓహో భలే రాశాడే అనుకున్నట్ట. ఆ పుర్రి మీద ఏమని రాశాడో తెలుసా బ్రహ్మ? ఈ వ్యక్తి ఒక మగవాడు, వాడి యావజ్జీవితం అవమానాల పాలు అవుతాడు. వాడికి ఎక్కడ ఎవరు పొరపాటు కూడా గౌరవం ఇవ్వరు. ఎక్కడికి వెళ్ళినా తిట్లు చీవాట్లు చెప్పు దెబ్బలు తింటాడు. అలా అలాగ మొత్తం మీద వాడు 90 ఏళ్ళు బతుకుతాడు. 90 ఏళ్ళు బతికాక వాడిని శ్మశానంలో తగలబెడతారు. తగలబెట్టాక ఆ పుర్రె 1000 సంవత్సరాల పాటు దిక్కు లేకుండా పడి ఉంటుంది. 1000 ఏళ్ల తర్వాత ఆ పుర్రె ఒక ఆడదాని ద్వారా నానా విధాలైన అవమానాలకి గురయ్యి అప్పుడు మోక్షానికి ఎడుతుందని ఉంది. ఈ బ్రాహ్మడికి అనుమానం వచ్చింది, బ్రహ్మగారు ఏమైనా రిటైర్ అయిపోయాడా, కొంచెం పిచ్చి వచ్చిందా ముసల్తనం వల్ల, లేకపోతే ఇదేమి రాతండి బతికుండగా వాడు ఏదో 90 ఏళ్ళు బతుకుతాడు, చివాట్లు చెప్పు దెబ్బలు తింటాడు అంటే అర్థముంది, అవమానం అంటే అర్థముంది. చచ్చిపోయాక 1000 ఏళ్ల తర్వాత ఆడవాళ్ల వల్ల అవమానం ఏమిటండి, చచ్చాక అవమానం ఏమిటి అనుకున్నాడు. అనుకుని పురిని విసిరేయబోయి ఎందుకైనా మంచిది బ్రహ్మగారు రాత కదా కొంచెం పరీక్షిద్దామని ఈ పురిని తీసుకెళ్ళి ఆ పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు తొర్ర ఉంటే ఆ తొర్రలో పెట్టి తర్వాత వెళ్ళి స్నానం చేసి వెళ్ళిపోయాడు. పురిని ముట్టుకుంటే స్నానం చేస్తే ఆ దోషం పోతుంది, అంతకంటే ఏం లేదు. శుభ్రంగా స్నానం చేసి సంధ్యావందనం చేసి ఇంటికి పోయాడు. ఇంకా అక్కడి నుంచి రోజు ఈయన స్నానానికి వెళ్ళినప్పుడల్లా మై డియర్ పుర్రే హౌ డు యుడు అని ఆ మర్రి త్వరలో చెయ్యి పెట్టి ఆ పుర్రిని చూసి ఆ ఇక్కడే ఉన్నావా అని మళ్ళీ అందులో పెట్టి మళ్ళీ స్నానం చేసి పోయేవాడు అనమాట. ఇలా ఒక 20-30 రోజులు గడిచింది. ఇలా ఉండగా ఈయనకు ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు కూతురు పెళ్ళి, ఆ పెళ్లి కోసం ఈయన ఇక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళవలసి వచ్చింది కాశీ నుంచి. వెడుతూ పెళ్ళాన్ని ఏమో 10-15 రోజులు రావడం కుదరదు, కాస్త ఇంట్లో అన్ని పనులు నువ్వే చక్క చూసుకో, ఎవరైనా వస్తే భోజనం పెట్టు, పెళ్ళి కదా. ఆ రోజుల్లో 15 రోజులు ముందెళ్ళి 15 రోజుల తర్వాత వచ్చేవాళ్ళండి, పూర్వం అలా ఉండేది. అందుకని పెళ్ళికి వెడుతున్నానన్నాడు, వెళ్ళాడు. ఓ 20-15 రోజులు గడిచాక తిరిగి వచ్చాడు. రాగానే పొద్దుటే గంగానదికి స్నానానికి పోతూ ఉండగా ఆ మర్రి చెట్టు కనపడగానే ఆ త్వర పుర్రె గుర్తుకొచ్చాయి. ఓహో మా మిత్రుడు ఎలా ఉన్నాడో చూద్దామని ఆ త్వరలో చేయి పెట్టాడు. అందులో పుర్రె కనబడలేదు. దాంతో ఇతనికి వెర్రెక్కిపోయింది, ఏమైపోయి ఉంటుంది ఈ పుర్రే, నా మిత్రుడిని ఈ మధ్యన చూడలేదు అని ఇంకా మతిపోయి తెగ వెతికాడు. ఎక్కడ వెతికినా పుర్రె కనబడలేదు. అన్యమనస్కంగానే స్నానం చేసి ఇంటికి వచ్చాడు. పూజ పూర్తయింది, వాళ్ళావిడ అన్నం వడ్డించింది. విస్తట్లో కూర్చున్నాడు కానీ పుర్రయామయ్యిందో పుర్రయామయ్యిందో అనుకుంటూ ఈయన అన్నం సరిగ్గా తినలేకపోతున్నాడు. ఇంతలో భార్య అన్నం తినండి అంది ఏడుపు గొంతుకుతో. ఈయన పాపం ఇంకా పట్టించుకోవట్లే, ఎంతసేపు దాని మీద ఏముందిగా దృష్టి. అప్పుడు ఆవిడ హఠాత్తుగా గిన్నె ఢామ్మని కింద పెట్టి మీరెందుకు ఏడుస్తున్నారు నాకు తెలుసులేండి అంది. ఈయనకి మతిపోయి నేనెందుకు ఏడుస్తున్నాను, నేను ఏడవట్లేదు అన్నట్ట. మీరు ఎందుకు అన్యమనస్కంగా ఆలోచనలో ఉన్నారో తెలుసు, మీరు అన్నం తినలేకపోతున్నారండి, మీ మనస్సంతా ఒకటే ఏడుపండి అంది. ఒసే ఏడ్చైనా చెప్పు, చెప్పైనా ఏడు, మధ్యలో నన్ను ఏడిపిస్తావు, అన్యమనస్కంగా ఉన్నమాట నిజమే కానీ నేను బెంగపెట్టుకుని అన్నం తినకపోవటం ఏమిటన్నాడు ఆయన. నాకు తెలుసు మీరు యవత్తునో రెండో పెళ్లి చేసుకున్నారట్టుగా అంది. ఈయన బుర్రకొక్కుని నా కర్మ కానీ ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చిపోయినట్టు ఈ వయసులో రెండో పెళ్ళి ఏమిటే అన్నాడు ఆయన. నాకు తెలుసు జనమంతా చెప్పారు, ఏమిటో చెప్పన్నాడు ఈయన. ఈ మధ్యన మీరు రెండో పెళ్లి చేసుకున్నారట యవత్తునో, అది అకాలంలో చచ్చిపోయిందిట, దానికి గంగానదీ తీరంలో రహస్యంగా దహన సంస్కారం చేశారుట, ఆ పుర్రె మీద ఉన్న వ్యామోహంతో ఆ పెళ్ళ మీద వ్యామోహంతో దాన్ని మర్రి చెట్టు త్వరలో పెట్టి రోజు చూసుకుంటున్నారట అంది.
అనగానే ఈయన సరే ఇంతకీ ఏం జరిగిందో చెప్పు, తర్వాత సంగతి తర్వాత చెప్తాను, ఆ పుర్రిని ఏం చేసావన్నాడు. జనమంతానండి, రోజు మీ గురించి చెప్పారు. ఏమే నీకు తెలియదు, మీ ఆయన గ్రంథసాంగుడేవు, ఊరికే మంచివాడు అనుకుంటున్నావేమో, సంధ్యావందనం విభూతి పెట్టుకుని వాడు దొంగ అని మీ గురించి వాళ్ళంతా చెప్పారు. అందుకే మీరు పెళ్లికి అలా వెళ్ళగానే నా సవతి మీద కసికొద్ది ఓసి అని దాని దగ్గరకు వచ్చి ఆ పుర్రిని బయటికి తీసి తిట్టిన తిట్టు తిట్టకుండా డిక్షనరీలో లేని తిట్లన్నీ తిట్టా. ఆ తర్వాత నా సవతి కదా, అందులో మీ రెండో భార్య కదా, అందుకని ఇంటికి తీసుకొచ్చి రోట్లో వేసి కారం వేసి ఆ పుర్రిని రోకలతో దంచి పొడి చేసి ఆ పొడిని గంగానదిలో ఆవు పేడతో కలిపి కలిపేశానండి అంది. వెంటనే బ్రహ్మదేవ నీకు నమస్కారం అన్నాడు. నేను సవతిదని అంత ఏడిపిస్తే మీరు బ్రహ్మకి దండం పెడతారేమిటంటే ఏం చెప్పనే వెర్రిదానా, ఇంతకాలమైన ఇంకా నన్ను నమ్మవా, నీకు కూడా ఈ అనుమానమేనా, మాయదారి అనుమాన పిశాచము నువ్వును, నాకు రెండో పెళ్ళి లేదు మూడో కిళ్ళి లేదు, వెర్రిదానా, నాకు బ్రహ్మరాత చదవడం వచ్చు కదా, ఆ పుర్రి నా కాలికి తగిలింది, ఆ రాత చూచి ఆశ్చర్యపోయి త్వరలో పెట్టా, చచ్చిన 1000 తర్వాత ఆడదాని ద్వారా అవమానం మోక్షమేమిటా అనుకున్నాను, ఇదిగో నా వల్ల నీ వల్ల దానికి అవమానం. నీవు నా మీద అనుమానంతో ఆ పుర్రిని తిట్టిన తిట్టు తట్టకుండా తిట్టావు, రోట్లో వేసి కారం వేసి దంచావు, అంటే 1000 తర్వాత ఆడదాని చేతిలో అవమానం, తర్వాత మోక్షం ఏమిటి, ఆవు పేడలో దాన్ని కలిపి గంగలో నిమజ్జనం చేసావు, ఆవు పేడ పుర్రికి తగిలితేనే సగం మోక్షం, దాన్ని గంగలో నువ్వు నిమజ్జనం చేసావు, నాతో పాటు యజ్ఞం చేసిన సోమిదేవమ్మవి, నీ చేత్తో గంగలో ఆ పుర్రె యొక్క భస్మం కలిసిపోయి అది శాశ్వతంగా కైలాసానికి పోయింది, అది మోక్షం. చూసావా బ్రహ్మరాత ఎవరూ తప్పించలేరు. అందువల్ల బ్రహ్మరాత ఆయన ఎప్పుడు మనిషికి ఏం రాస్తాడో తెలియదు. ఇదే తల్లి అంటుంది, ఏతి జీవంత ఆనందో నరం వర్ష శతాదపి, వాడెవడో 1000 తర్వాత చెప్పు దెబ్బలు తింటే తిన్నాడు కానీ మోక్షానికి వెళ్ళాడా, ఆ పుర్రె అప్పుడు మోక్షం పొందింది. అలా మనిషి కనుక బ్రతికి ఉంటే వాడు ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా ఆనందాన్ని పొందుతాడు, 100 ఆనందం వాడికి తప్పదుగాక తప్పదు, అందుకని బ్రతికుండాలి. నేను బ్రతికి ఉన్నాను గనక రాముడి వార్త విన్నాను అనుకుంది ఆవిడ. నేను ఇందాక చెప్పిన కథ సామాన్యమైనది కదా, బ్రహ్మ పురాణంలోదండి అపూర్వమైన కథ అనమాట. మన పురాణాల్లో గొప్ప గొప్ప అద్భుతమైన కథలు ఉన్నాయి. ఇప్పుడు అలా అనుకోగానే హనుమంతుడు ఇంకొంచెం దగ్గరికి వచ్చాడు. మళ్ళీ వచ్చి ఆవిడకి అనుమానం వచ్చేసింది, రావణ నీకు ఇది న్యాయం కాదురా, నాకు అనుమానంగా ఉన్నది, ఆనాడు జనస్థానంలో అపహరించావు, అలా కాకుండా నువ్వు రావణుడివి కాకుండా నిజంగా రామదూతవైతే నీకు స్వస్తి కలుగ్గాక, ఇది రామస్య దూతస్త్వం ఆగతో భద్రమస్తుతే పుచ్చామి త్వాం హరిశ్రేష్ఠ ప్రియాం రామకథాహిమే, నువ్వు రామదూతవైతే నీకు శుభమే అవుగాక, నాయన వానరశ్రేష్ట రాముడి కథ గురించి చెప్పవా నాకు, రాముడు ఎవరు, నిజంగా ఆయన్ని చూచావా, ఆయన దూతవేనా, ఆయన ఎలా ఉంటాడు, నాకెందుకో ఇక్కడికి వచ్చాక ఎవరిని చూచినా అనుమానంగా ఉన్నది అనగానే, లేదమ్మా నేను హనుమంతుణ్ణి వాయుపుత్రుణ్ణి శతయోజన విస్తీర్ణమైన సముద్రం అవలీలగా దాటి వచ్చిన రామదూతను అన్నాడు. అంత తేలిక ఇంకా నమ్మలేదు ఆవిడ, ఆవిడ పడిన కష్టాలు ఎటువంటివి. అందుకని నాయన నువ్వు నిజంగా రామదూతవైతే, యాని రామస్య లింగాన్ని లక్ష్మణస్య చ యాని వై తాని భూయః సమాచక్ష్వ నమాం శోకః సమావిశేత్. రాముడు ఎలా ఉంటాడో చెప్పు, లింగము అంటే లక్షణం, రాముడి లక్షణములు ఎలా ఉంటాయి, ఎంత పొడుగుంటాడు, కాళ్ళు ఎలా ఉంటాయి, చేతులు ఎలా ఉంటాయి, అన్ని వివరాలు చెప్పు. లక్ష్మణుడు ఎలా ఉంటాడు, వారి వారి గురించి నువ్వు వివరం చెప్పావనుకో నా శోకం తొలగుతుంది. ఇక్కడుంది ఆవిడ యొక్క చమత్కారం. నాయనా నువ్వు రాముడి గురించి లక్ష్మణుడి గురించి చెబితే నేను నిన్ను నమ్ముతాననలేదు, నువ్వు రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణుడు ఎలా ఉంటాడో చెబితే నమాం శోక సమావిశేత, నాకు శోకం తొలగిపోతుంది అన్నది ఆవిడ. అనగా ఇందులో అంతరార్థం, చాలామంది వ్యవహారంలో సీత రాముడి గురించి లక్ష్మణుడి గురించి చెబితే నేను నిన్ను నమ్ముతానంది అని అర్థం చెబుతున్నారు, కానీ ఆవిడ అలా నమ్ముతానని కాకుండా నాకు రామలక్ష్మణుల గురించి చెబితే నా శోకం తొలగిపోతుంది, రామకథ విన్నాక శోకం ఎలా వస్తుంది అని అంతరార్థం అన్నమాట. అందుకని నమ్మకపోవడం కాదు, నువ్వు రామకథ చెప్పు, లక్ష్మణుడి గురించి వర్ణించు, నా శోకం తొలగుతుంది. ఒక్కసారి ఎవడైనా మానవుడు పొరపాటునైనా సరే రాముని గుణగణములు వర్ణిస్తే ఆ రోజు నుంచి వాడికి దుఃఖం రాదు.
అది రామాయణ యొక్క నియమం. అది మీరు ఈ రోజు నుంచి నమ్మకంతో రాముడిని వర్ణించుకోండి, రాముడి పద్యాలు చదువుకోండి. రాత్రి పడుకునేటప్పుడు రాముడికి సంబంధించిన ఒక్క పద్యం చదివితే కూడా ఆ పూట నాకు సుఖంగా ఆనందంగా ఉండేది, నిద్ర బాగా పట్టేది. అసలు దుశ్శకునాలు వచ్చేవి కాదు, దుస్వప్నాలు వచ్చేవి కాదు. నేను అనుభవంతో చెబుతున్నమాట. పోతన గారు నవమస్కంధంలో రాముడి మీద రెండు గొప్ప పద్యాలు రాశాడు. ఆ రెండు పద్యాలు వీలున్నంత వరకు రాత్రిపూట చదువుకున్నవాడు ఎప్పుడూ జీవితంలో దుఃఖం పొందడు. తెల్లవారుగానే శుభవార్త వింటాడు, అశుభవార్తలు వినడు. కలలు వస్తే మంచి కలలు వస్తాయన్నమాట. యథాప్రకారంగా రేపు సాయంత్రం 6:30 కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.